సార్ అలాగే ఇంకో ఫ్రీక్వెంట్ ప్రాబ్లం నేను వినేది ఏంటంటే సార్ ఇంపింజ్మెంట్ అని అంటూ ఉంటారు షోల్డర్. కరెక్ట్. ఇంపింజ్మెంట్ అంటే ఏంటి సార్? ఇంపింజ్మెంట్ అనేది యాక్రోమియన్ అండి. ఇది యాక్రోమియన్ బోన్ అంటారు. ఓకేనా. ఇది మన హ్యూమరస్, మన బంతి. సో దానికి మనం చెయ్యి లేపినప్పుడు ఈ బంతి ఇక్కడ వచ్చి టచ్ అయినప్పుడు ఈ యాక్రోమియన్కి మన హెడ్కున్న మన గ్రేడేటర్ క్యాంటర్ గ్రేడేటర్ ట్యూబెరోసిటీ అంటారు, అవి మీకు వచ్చి ఇంపింజ్మెంట్ అయినా, బోన్ టు బోన్ టచ్ అయినా, లేకపోతే మధ్యలో ఉన్న స్పేస్ కంప్రెస్ అయిపోయి దాన్ని ఫ్రీక్వెంట్గా ఇరిటేట్ చేసినా కూడా ఇంపింజ్మెంట్ అంటారు. అది మనకు కొన్ని బోన్ అనాటమీస్లో వెరీ కామన్ అండి. 3 టైప్స్ ఆఫ్ అక్రోమియన్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్, అది అందరికీ ఉండదు, కొంతమందిలో ఉంటుంది. అది మనము MRI అన్న సిటీస్లో అన్న మనము దాని గ్రేడింగ్ తెలుసుకోవచ్చు. వీటికి ట్రీట్మెంట్స్ ఏమి ఉంటాయి సార్? ఇది మోస్ట్లీ ఆర్థోస్కోపిక్, అంటే సర్జరీ అవసరం ఉంటుంది. ఆ ఎక్సెస్ బోన్ అనేది షేవ్ చేసేసేయాల్సి ఉంటుంది. సో విచ్ ఇస్ కాజింగ్ మోర్ ఆఫ్ ఇంపింజ్మెంట్ అండి. దాన్ని ట్రాప్ చేయడానికి ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ ఏరియా మొత్తం మనము సర్జరీ వల్ల షేవ్ చేసేసడం వల్ల స్పేస్ అనేది పెరుగుతుంది, ఇంపింజ్మెంట్ అనేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, అంటే ఆర్థరైటిస్, ఇంపింజ్మెంట్, ఫ్రోజన్, వీటన్నిటికీ ఏమైనా స్పెసిఫిక్గా ఆ టైంలో ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదు అలాంటి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అలా ఏం లేదా సార్? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది ఏమి ఉండదండి. మోస్ట్లీ లాస్ ఆఫ్ అంటే ఓవర్ యాక్టివిటీ అన్నా, డిక్రీజ్డ్ యాక్టివిటీ వల్లన్నా, లేకపోతే డయాబెటీస్ వల్లన్నా మోస్ట్ కామన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అరైజ్ అవుతుంటాయి. సో యూ హ్యావ్ టు మనము రెగ్యులర్గా మన షోల్డర్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఇవన్నీ ఇబ్బంది ఏమి ఉండదు మనకు. ఇప్పుడు జనరల్గా అండి బాగా ఆర్థరైటిస్ ఎక్కువైపోయిందంటే కొన్నిసార్లు రీప్లేస్మెంట్ అంటారు కదా సార్, అసలు అది ఎందుకు చేస్తారు? అది కామన్ అయినా సార్ చేయడం, లేదంటే అది అవాయిడబుల్ సార్? కాదు, మనం షోల్డర్లో అనేది ఆర్థరైటిస్ అనేది చాలా తక్కువ, కానీ వస్తుంది ఆర్థరైటిస్ అనేది. రుమటాయిడ్ అంటే కీళ్ళవాతంలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్, షోల్డర్ అరిగిపోవడం జరుగుతుంది కాబట్టి నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. బోన్ బోన్ టచ్ అయినప్పుడు కార్టిలేజ్ అనేది తెల్ల బోన్ ఉన్నప్పుడు ఇబ్బంది కాదు. మన సైనోవియం అనేది మన కార్టిలేజ్తో రియాక్ట్ అయ్యి కార్టిలేజ్ మొత్తం వెళ్ళిపోయి ఓన్లీ బోన్ టు బోన్ ఎక్స్పోజ్ అయినప్పుడు పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రిప్లేస్మెంట్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి సో ఆ డ్యామేజ్డ్ బోన్ ఏదైతే ఉందో అక్కడి వరకే తీసేసి మనం మెటల్ అండ్ ప్లాస్టిక్ అనేది మధ్యలో అమర్చినప్పుడు ఆ పెయిన్ అనేది తగ్గిపోయి మామూలు షోల్డర్ మూమెంట్ వస్తుంది. కానీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎక్కువ బరువులు ఎత్తలేరు. సో బేసిక్ హౌస్ హోల్డ్ అంటే ఫుడ్ తినడము, లేకపోతే చిన్న చిన్నవి ఏమైనా ఎత్తడము, మేజర్ డైలీ లివింగ్ యాక్టివిటీస్ వరకే పరిమితం. ఈ షోల్డర్ ఇంప్లాంట్స్ కూడా మనకు లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన మోకాళ్ళు ఇంప్లాంట్స్ ఎట్లాగైతే మనకు 15-20-25 years మనం పనిచేస్తాయో, మన షోల్డర్ ఇంప్లాంట్స్ ఎనీవేర్ బిట్వీన్ 5 to 10 years వరకే దాని లైఫ్ ఉంటుందండి.